Telangana Mukhyamantri KCR Maro survey chain charu, a report Adhikara party MLA Gundello, Gubul Reputondi. Overalaga, Mupay the Mandi MLA pay Prajalo, Asamtripti Unnattu, CM change in a survey loss, Pastamedi. Waldi Avaru, Janalo Walla pay Vetrekatako Karanaventi, Yeda the Kalalo, Walla fate, Mare Avakasalo Unaya, Vanti Asaktikara Vishalu, survey lo Veladayai. KCR change in a Taja survey low minus mark with Chkuna, Mupe the Mandi Emilia Liveru, Ipride, Rastra Vyaptanga, Sanchalan Reputondi, Stanikanga Danda Lucheyadam, Prajalaku Cheruva Kale Kapodam, Group Rajakia La Prabhaum, Valapai Yeku Gaundi, Tama Vyavahara Sailitonu, Kondar Emilielu, minus mark with Chkunaru, Yeda the Lonaina, Pariti Rumarchko Kunte, Wachi and Nicolo ticket to the Kadam customer each of Tunaru. Yemelia Paritir Mida CM KCR survey change row, Idi Tulisari Kadu. Gatullo Koda and a Chala survey change cheru. Santa party Emilia Topatu. Ithera party Emilia Mida Koda survey chase tuntaru. Watni Yepud Kapudu, party Emilia Ku Vivaristu, Panitir Merugu Parchu Colony Suchis tuntaru. Aite, Yepud chaser a survey matrum, Sanchalanga Marindi. Ekanga, Mupe the Mandimida, Prajalo, Asamtriptiundani, survey Teliadanto, KCR alert ayaru. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం పథకాలు ప్రవేశపెట్టింది మానిఫెస్టోలో చెప్పకపోయినా కొన్ని స్కీములు అమలు చేస్తున్నారు ముఖ్యమంత్రి తాజాగా రైతు బంధు పేరుతో ప్రతి రైతుకు వ్యాపార పెట్టుబడి ఇవ్వడంతో పాటు బీమా సౌకర్యం కల్పించారు కేసీఆర్ ప్రజల్లో ముఖ్యమంత్రిపై సానుకూలత ఉన్నా ఆ 35 మంది ఎమ్మెల్యేలపై ఆగ్రహవేశాలు వ్యక్తం చేస్తున్నారు కొంతకాలానికైనా ఈ పరిస్థితి మారవచ్చని కేసీఆర్ భావిస్తుండగా ఇదే పరిస్థితి కొనసాగితే మాత్రం వచ్చే ఎన్నికల్లో ఆ సీట్లలో పార్టీకి కష్టాలు తప్పకపోవచ్చని ఆయన అంచనా వేస్తున్నారు. అందుకే 35 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఆ 35 మంది ఎమ్మెల్యేలు ఎవరు? ఏ జిల్లాలో ఎవరెవరి సీట్లకు ఎర్తిపడే అవకాశం ఉంది? జిల్లాల వారీగా వివరాలు మా బ్యూరో చీఫ్ మార్గం శ్రీనివాస్ అందిస్తారు. మార్గం, మరి ఏ జిల్లాలో పరిస్థితి ఎలా ఉంది మార్గం? Sumitra, Mukimantri KCR, Gata Nalu Samasaralga, Emelia Pantirpena, Survey Nirancharu, is Survelo, Raitu Bandu Patakam Amal Autuna, Nepadiamlo, is Survey Nirancharu, Survey Adaranga Guda, Dadapu, Mukpae, the Mandi, Emelia Pantirpena, CM Ku negative report at Chindi, a negative report to exclusive TV5 Chetlo, Madam Chapabotuno, Party Vargal, Adanga, Niga Vargal, Adaranga Guda, e report Numa Second Changerindi, Aya Jillalo, A Emelia Parasitindi, Indukosum, E Prajalanchi, Vetrekata. వ్యక్తమైన దానిదాని పైన మనకు ఇక్కడ ఎక్స్క్లూజివ్ రిపోర్ట్ ఉంది ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇక్కడ టిఆర్ఎస్ లో 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు 10 నియోజకవర్గాల్లో 10 మంది టిఆర్ఎస్ చెందిన వారే ఉన్నారు ఇందులో ఆరుగురు ఎమ్మెల్యేలు ముఖ్యంగా చెన్నూరు బెల్లంపల్లి మంచిర్యాల ఆసిఫాబాద్ ఖానాపూర్ బోత్ ఈ ఆరుగురు ఎమ్మెల్యేల పరిస్థితి ఇక్కడ ప్రజల్లో వ్యతిరేకత ఉంది ఈ ప్రజల్లో ముఖ్యంగా చెన్నూరు విషయానికి వస్తే ఇక్కడ ప్రస్తుతం నల్లాల ఓదేలు శాసనసభ్యుడిగా ఉన్నారు ఈయన విప్పుగా కూడా ఉన్నారు అయితే ఇక్కడ భూకబ్జాలు ఆయన కొడుకులు ప్రభుత్వ కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ అవడం అదే విధంగా అనుచరులు కూడా ప్రభుత్వ కార్యక్రమాల్లో ఇతరత్ర ప్రజలతో మమేకం కాకపోవడం కూడా ఇక్కడ నెగటివ్ పాయింట్ గా మారింది ఇక్కడ మందమర్రి అదే విధంగా చెన్నూరు ఈ ఏరియాలో కూడా చాలా వ్యతిరేకత నల్లాల ఓదెలపైన ఉంది సో ఇతను పనితీరు మెరుగుపరచుకోవాలని ఇప్పటికే సీఎం కేసీఆర్ వారికి సూచించడం జరిగింది ఇక నెక్స్ట్ బెల్లంపల్లి ఇక్కడ దుర్గం చెన్నయ్య ఎమ్మెల్యేగా ఉన్నారు ఇతను కూడా పార్టీ సీనియర్లను ఖాతరు చేయకపోవడం ఎవరితో ప్రజలతో మమేకం కాకపోవడం కూడా ఇక్కడ నెగటివ్ గా మారింది ఎటువంటి అంటే వ్యతిరేక అవినీతి ఆరోపణలు లేకపోయినప్పటికీ కేవలం సీనియర్ కార్యకర్తలను సీనియర్లను పట్టించుకోకపోవడం ప్రజలకు దూరంగా ఉండడం ప్రభుత్వ డెవలప్మెంట్ యాక్టివిటీస్లో చాలా మెల్లగా అంటే నెమ్మదిగా పనిచేయడం ఇక్కడ ఆయనకు నెగటివ్గా మారిందని చెప్పవచ్చు ఇక నెక్స్ట్ మంచిర్యాల దివాకర్రావు టీఆర్ఎస్ శాసనసభ్యుడు దివాకర్రావుకు సంబంధించి గతంలో ఆయన కాంగ్రెస్ ఎమ్మెల్యేలుగా ఉన్నారు ప్రస్తుతం టీఆర్ఎస్లో ఉన్నారు అయితే ఇతనిపై గతం నుంచి కూడా భూకబ్జా ఆరోపణలు ఉన్నాయి మంచిర్యాల జిల్లాలో కూడా చాలా అనుచరగణం కూడా ఈ భూకబ్జాలకు పాల్పడడం ఇవన్నీ కూడా దివాకర్రావుపై ప్రధానంగా ఆరోపణలు ఉంది సో ఈ నేపథ్యంలో దివాకర్రావు పైన పెద్దగా వ్యతిరేకత లేకపోయినప్పటికీ కూడా కేవలం అతని భూకబ్జాలకు పాల్పడుతున్న ఆరోపణలు ఉన్నాయి సో వీటిపైన నెగటివ్ రిపోర్ట్ వచ్చింది ఇక నెక్స్ట్
బోత్ ఖానాపూర్ ఎమ్మెల్యే, ఖానాపూర్ ఎమ్మెల్యే అజ్మీరా రేఖా నాయక్ అయితే ఈమె పరిస్థితి చాలా అంటే టీడీపీ నుంచి రమేష్ రాథోడ్ పార్టీలో చేరడంతో అక్కడ పార్టీలో గ్రూప్ తగాదాలు ఎక్కువైపోయాయి. అటు ఈమె భర్త ప్రభుత్వ ఉద్యోగం ఉన్నారు, ఆయతను కూడా ప్రభుత్వ కార్యక్రమాల్లో అటు ఉద్యోగులను బెదిరించడం ఇతరత్ర కార్యక్రమంలో ఈమెపై చాలా నెగిటివ్గా రిపోర్ట్ వచ్చింది. సో ఈ నేపథ్యంలో కూడా అజ్మీరా రేఖా నాయక్ పనితీరు మెరుగుపరచుకోవాలి అతన్ని అనేది కూడా ఉంది. ఇతర నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ఇతర నియోజకవర్గాల్లో కూడా వేలు పెడుతున్నారనే ఒక ఆరోపణ కూడా ఈ ఎమ్మెల్యే పైన ఉంది. ఆయన భర్త ఆమె భర్త రవాణా శాఖలో అధికారిగా ఉన్నారు. సో ఈయన ప్రభుత్వ కార్యక్రమాల్లో వేలు పెడుతున్నారనే ముఖ్య ఆరోపణ కూడా ఖానాపూర్ ఎమ్మెల్యే పైన ఉంది. ఇక బోత్ ఇక్కడ రాథోడ్ బాపురావు, రాథోడ్ బాపురావుపై కాస్త పాజిటివ్గా ఉన్నప్పటికీ కూడా ఇంకా ప్రజలతో మమేకం కావాల్సిన అవసరం ఉంది. ఈ సీనియర్ నేతలను కూడా పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఇంకొక అంటే బోత్ ఇప్పుడు ప్రస్తుతం ఆదిలాబాద్ ఎంపీగా ఉన్న నగేష్ బోత్ నుంచి కూడా ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు ఆయన కూడా అక్కడ ఆ నియోజకవర్గానికి వస్తున్నాం. నియోజకవర్గంలో గ్రూప్ తగాదాలుగా ఉన్న నేపథ్యంలో అక్కడ ప్రజలతో మమేకం కాకపోవడం, కార్యకర్తలను పట్టించుకోకపోవడం కూడా ఇక్కడ నెగిటివ్గా మారింది. సో మొత్తానికి ఆదిలాబాద్ జిల్లాలో చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్, ఖానాపూర్, బోత్ ఈ ఆరు నియోజకవర్గాలు కూడా ఎమ్మెల్యేలపై కాస్త నెగిటివ్ రిపోర్ట్గా ఉందని చెప్పవచ్చు. ఇక నెక్స్ట్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మొత్తం 13 స్థానాలు ఉంటే 12 స్థానాల్లో టీఆర్ఎస్ గెలుపొంది, ఒక స్థానంలో కాంగ్రెస్ గెలుపొంది. ఇక్కడ ఇద్దరు, ఒకటి చొప్పదండి, రెండు మానకొండరు. ఈ స్థానాల్లో కాస్త నెగిటివ్ ఎమ్మెల్యేలపై నెగిటివ్ ప్రభావం ఉంది. ముఖ్యంగా చొప్పదండి బొడిగ శోభ, అదేవిధంగా మానకొండు రసమయ్య బాలకిషన్ ఈ ఇద్దరు ఎమ్మెల్యేలపై కూడా చాలా ప్రతికూల వాతావరణం ఉంది. ఉద్యోగులపై దురుసుగా ప్రవర్తించడం, కార్యకర్తలను పట్టించుకోకపోవడం, స్థానిక లోకల్ బాడీ స్థానిక సర్పంచులు ఇతర ఎంపీటీస్లపై కూడా దురుసుగా ప్రవర్తించడం, ప్రభుత్వ పథకాలన్నీ కూడా ప్రజల్లోకి తీసుకువెళ్ళడంలో వీళ్ళు వైఫల్యం చెందినట్టుగా ఇక్కడ మనకు తెలుస్తుంది. ఇక నెక్స్ట్ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా విషయానికి వస్తే ఇక్కడ మొత్తం 9 స్థానాలు ఉన్నాయి. 9 స్థానాల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇక్కడ ఎల్లారెడ్డి, కామారెడ్డి, నిజామాబాద్ అర్బన్, బాల్కొండ ఈ నాలుగు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఎల్లారెడ్డి విషయానికి వస్తే అక్కడ ఏనుగు రవీందర్రెడ్డి సీనియర్ శాసనసభ్యులు ఉన్నారు. ఇక్కడ అతనిపై భూముల ఆక్రమణ, అదేవిధంగా క్యాడర్లు అసంతృప్తి, ఒంటెత్తుపోకడతో వెళ్లడం, కార్యకర్తలను పట్టించుకోకపోవడం వంటి ఆరోపణలు ఏనుగు రవీందర్రెడ్డిపై ఉన్నాయి. ఇక కామారెడ్డి గంపా గోవర్ధన్ ఇతను కూడా సీనియర్ శాసనసభ్యులుగా ఉన్నారు. ముఖ్యంగా అంటే ఇటీవల జరిగిన పరిణామాలలో కార్యకర్తలను పట్టించుకోకపోవడం, ప్రజలపై కూడా దూషణ పర్వం, కార్యకర్తలు ఎవరైనా పనికి వస్తే కూడా సరిగా పట్టించుకోకపోవడం వంటి వ్యతిరేకమైన భావన కామారెడ్డి ఎమ్మెల్యే గంపా గోవర్ధన్ రెడ్డిపై ఉంది. ఇక బాల్కొండ వేముల ప్రశాంత్ రెడ్డి మిషన్ భగీరథ కార్పొరేషన్కు చైర్మన్గా ఉన్నారు. ముఖ్యంగా నియోజకవర్గంలో చాలా నెగిటివ్గా ఉంది. మొదటి నుంచి ఇప్పటికీ 3-4 సర్వేల్లో కూడా బాల్కొండ ప్రశాంత్ రెడ్డి పైన చాలా వ్యతిరేకత వస్తుంది. ముఖ్యంగా అక్కడ ఇసుక అక్రమాలు, అతని అనుచరుల ఆగడాలు ఇవన్నీ కూడా ప్రధానంగా కారణంగా తెలుస్తుంది. మొత్తానికి ఎల్లారెడ్డి, కామారెడ్డి, నిజామాబాద్ అర్బన్, బాల్కొండ ఈ నాలుగు నియోజకవర్గాల్లో కూడా ఇక్కడ ఎమ్మెల్యేలు ప్రతికూల పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లా, ఇది చాలా కీలకమైన జిల్లా. వరంగల్ జిల్లాలో 12 స్థానాల్లో 11 మంది టీఆర్ఎస్, ఒకటి కాంగ్రెస్ ఉన్నారు. ఇక్కడ జనగాం, స్టేషన్ గన్పూర్, మహబూబాద్, వర్ధన్నపేట, భూపాలపల్లి, ములుగు ఈ ఆరు నియోజకవర్గాల్లో కూడా సిట్టింగ్లకు ఉన్న ఈ ఎమ్మెల్యేలు చాలా ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా జనగాం ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, జనగాం ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి విషయానికి వస్తే ఇక్కడ మనకు తెలుసు ఇక్కడ కలెక్టర్తో ఆయన దురుసుగా ప్రవర్తించడం, అక్కడ భూ కబ్జాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు కూడా తీవ్రంగా ఉన్నాయి. ఇక స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే రాజయ్య కూడా చాలా తీవ్రమైన అవినీతి ఆరోపణలు కూడా ఎదుర్కొని ఉన్నారు. ఇక నెక్స్ట్ మహబూబాద్, శంకర్ నాయక్ కూడా ఇదే పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులతో దురుసుగా ప్రవర్తించడం, కార్యకర్తలను పట్టించుకోకపోవడం కూడా ఇతనిపై నెగిటివ్ ప్రభావం చూపుతుంది. ఇక భూపాలపల్లి విషయానికి వస్తే ఇక్కడ స్పీకర్ ఎమ్మెల్యేగా ఉన్నాడు, అయితే ఇతని కొడుకుల ప్రభావం ఇక్కడ ఎక్కువగా కనబడుతుంది. ప్రభుత్వ కార్యక్రమాల్లో తీవ్రంగా జోక్యం చేసుకుంటున్నారు. ఇక పార్టీలో ఉన్న ఇతర గ్రూపులు కూడా ఇక్కడ చాలా తీవ్ర ప్రభావం చూపుతున్నాయని చెప్పవచ్చు. ఎందుకంటే ఎమ్మెల్సీ కొండ మురళి అక్కడ తన యొక్క కూతురును ఇక్కడ పోటీకి తిప్పేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలో అక్కడ పార్టీ వర్గపోరు కూడా ఇక్కడ కీలకంగా మారిందని చెప్పవచ్చు. ఇక నెక్స్ట్ ములుగు, చందులాల్ పైన ఆయన ఆరోగ్యరీత్యా ఇక్కడ కాన్స్టిట్యూన్సీని పట్టించుకోలేకపోతున్నారు. సో ఇక్కడ ఆయన కొడుకు కీలకంగా వ్యవహరిస్తున్నారు, ఇతనిపై కూడా చాలా ఆరోపణలు ఉన్నాయి, ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని చెప్పవచ్చు. మొత్తానికైతే ఈ నాలుగు జిల్లాల్లో ప్రస్తుతానికి దాదాపుగా ఈ వరంగల్ జిల్లాలో మాత్రం పార్టీలో అంతర్గత పోరు తీవ్రంగా ఉందని చెప్పవచ్చు సుమిత్ర. Right, Srinivas.
రైట్. ఇప్పటి వరకు నాలుగు జిల్లాలకు చెందిన సర్వే వివరాలు చూసాం. మిగిలిన జిల్లాలో పరిస్థితి ఎలా ఉందో మా బ్యూరో చీఫ్ మార్గన్ శ్రీనివాసన్ సార్. శ్రీనివాస్, మిగతా జిల్లాల పరిస్థితి ఎలా ఉంది శ్రీనివాస్? సుమిత్ర, ఈ నాలుగు జిల్లాల్లో కూడా ఇప్పటి వరకు 18 మంది ఎమ్మెల్యేలు ప్రస్తుతం ప్రతికూల పవనాలు ఎదుర్కొంటున్నారు. వీరందరూ కూడా పనితీరు మెరుగుపరుచుకుంటే నెక్స్ట్ అసెంబ్లీ ఎన్నికల్లో వీరికి సీట్లు దక్కవచ్చు, లేకపోతే మాత్రం సీట్లు కట్ చేసే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. సో ఈ 18 మంది ఎమ్మెల్యేలు కూడా డేంజర్ జోన్లో ఉండరు చెప్పవచ్చు. ఇక ఖమ్మం జిల్లా విషయానికి వస్తే, ఖమ్మం జిల్లాలో మొత్తం 10 మంది ఎమ్మెల్యేలు కానీ 7 టీఆర్ఎస్, 1 టీడీపీ, 1 సిపిఎం, 1 కాంగ్రెస్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక ఈ 7లో సత్తుపల్లి మన ఈ 7 నియోజకవర్గాల్లో ముఖ్యంగా పినప్ మన ఇల్లందు నియోజకవర్గంలో కోరం కనకయ్య, అదేవిధంగా వైరా నుంచి మదన్లాల్, ఈ ఇద్దరు కూడా కాస్త ప్రతికూల వ్యతిరేకత ఉంది, కార్యకర్తల్లో కూడా వ్యతిరేకత ఉంది. అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేయడంలో వెనుకంజ ఉన్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న అనేక కార్యక్రమాల్లో కూడా అక్కడ గిరిజనులకు తీసుకెళ్లడంలో వీరిద్దరు కూడా కాస్త వెనుకంజ ఉన్నారని కూడా ప్రభుత్వం దగ్గర సమాచారం ఉంది. ఇక నెక్స్ట్ ఉమ్మడి మెదక్ జిల్లా విషయానికి వస్తే, మెదక్ జిల్లాలో 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ 10 మందిలో 9 టీఆర్ఎస్, 1 కాంగ్రెస్ ఉన్నారు. ఇందులో ఆందోల్, నర్సాపూర్, పటాన్ చెరువు ఈ 3 ఎమ్మెల్యేలు కూడా ప్రతికూల పవనాలు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఆందోల్ నియోజకవర్గంలో బాబ్మోహన్ సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే ఇక్కడ చాలా ప్రభుత్వ ఉద్యోగులపై కూడా నోరు జారడం, వారిని ఇష్టం వచ్చినట్టుగా తిట్టడం, కార్యకర్తలకు దూరంగా ఉండడం, కార్యకర్తలను అసలు పట్టించుకోకపోవడం కూడా ఇక్కడ నెగిటివ్గా మారింది. ఇక్కడ హరీష్ రావు చాలా కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు తీసుకుంటున్నప్పటికీ కూడా బాబుమోహన్ పైన తీవ్ర వ్యతిరేకత ఉంది ప్రజల్లో అని చెప్పవచ్చు. ఇక నెక్స్ట్ నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి, ఇతను చాలా ఇతని పైన పెద్దగా అవినీతి ఆరోపణలు కానీ వ్యతిరేకత కానీ లేకున్నప్పటికీ కూడా కార్యకర్తలను గుర్తుపట్టకపోవడం, అభివృద్ధి పనులు ప్రారంభించకపోవడం అనేది ఇక్కడ చాలా మైనస్గా కనబడుతుంది. ఇక నెక్స్ట్ పటాన్ చెరువు ఎమ్మెల్యేకి వస్తే, గూడెం మైపాల్ రెడ్డి, ఇతనిపై పెద్దగా ఆరోపణలు ఏమీ ఎక్కువగా లేవు. అయితే అభివృద్ధి కార్యక్రమాలకు పాల్పంచుకోకపోవడం, క్యాడర్ను నిర్లక్ష్యం చేయడం, ప్రజలకు దూరంగా ఉండడం అనే భావన మాత్రం పటాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి ఉంది. సో ఈ 3 ఎమ్మెల్యేలపైన తీవ్రంగా వ్యతిరేకత నెలకొంది. ఇక ఉమ్మడి హైదరాబాద్ జిల్లాలో కేవలం జూబ్లీహిల్స్ నుంచి టీడీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే టీఆర్ఎస్లో ఉన్నారు, ఇతనిపై కాస్త వ్యతిరేకత ఉంది. ఇక ఉమ్మడి నల్గొండ జిల్లా విషయానికి వస్తే, ఇక్కడ 12 స్థానాల్లో 8 స్థానాల్లో టీఆర్ఎస్, 4 స్థానాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇక్కడ 2 దేవరకొండ, 3 ఈ 2 స్థానాల్లో మాత్రం చాలా వ్యతిరేకత ఉంది. దేవరకొండ విషయానికి వస్తే రవీంద్ర కుమార్ ఈయన సిపిఐ నుంచి టీఆర్ఎస్లో చేరారు. ఇక మునుగోడు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఇతను ప్రస్తుతం మునుగోడుకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇతను కూడా సేమ్, కార్యకర్తలకు పట్టించుకోకపోవడం, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో వైఫల్యం చెందుతున్నాడని చెప్పవచ్చు. ఇక ఉమ్మడి రంగారెడ్డి జిల్లా విషయానికి వస్తే, రంగారెడ్డి జిల్లాలో 14 స్థానాలు, ఇక్కడ 6 టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు డేంజర్ జోన్లో ఉన్నారు. ముఖ్యంగా మేడ్చల్, కూకట్పల్లి, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, రాజేంద్రనగర్, చేవెళ్ళ ఈ 6 ఎమ్మెల్యేలు కూడా చాలా డేంజర్ జోన్లో ఉన్నారు. వీరందరూ కూడా టీడీపీ టికెట్పై కలిసి టీఆర్ఎస్లో చేరారు. ప్రస్తుతం టీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా వీరు వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా టీఆర్ఎస్ పై గెలిచిన మేడ్చల్ సుధీర్ రెడ్డి కూడా వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. ఇక కూకట్పల్లి మాధవరం కృష్ణారావు, అదేవిధంగా ఇబ్రహీంపట్నం మంచిరెడ్డి కిషన్ రెడ్డి చాలా తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. మహేశ్వరం తీగల కృష్ణారెడ్డి కూడా చాలా తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. ఇక రాజేంద్రనగర్ ప్రకాష్ గౌడ్ కూడా తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. ఇక చేవెళ్ళ కాలయాదయ్య, ఈయన కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లో చేరారు. ఇతను కూడా కార్యకర్తలకు దూరంగా ఉండడం, ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో నిర్లక్ష్యంగా ఉన్నారని చెప్పవచ్చు. సో ఈ 6 ఎమ్మెల్యేలకు కూడా చాలా డేంజర్ జోన్లో ఉన్నారు. వీరు కూడా పనితీరు మెరుగుపరచుకోకపోతే వీళ్ళకు టికెట్ చాలా కష్టమని కూడా చెప్పవచ్చు. ఇక చివరిగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో మొత్తం 14 మంది ఎమ్మెల్యేల్లో 9 టీఆర్ఎస్, 5 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ 9 టీఆర్ఎస్లో కూడా చాలా ఎమ్మెల్యేల పనితీరు చాలా చోట్ల మెరుగైనప్పటికీ నారాయణపేట, షాద్నగర్ ఈ 2 నియోజకవర్గాల్లో కాస్త ప్రతికూల వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి అంటే అందుబాటులో ఉండకపోవడం, ఈయనకు విద్యాసంస్థలు, వ్యాపార సంస్థలు ఉండటంతో అక్కడ బిజీగా ఉండడం, క్యాడర్ను పట్టించుకోకపోవడం ఇక్కడ నెగిటివ్గా చెప్పవచ్చు. ఇక షాద్నగర్ ఎమ్మెల్యే కూడా కార్యకర్తలను పట్టించుకోకపోవడం చెప్పవచ్చు. మొత్తానికి టోటల్గా 35 మంది ఎమ్మెల్యేలపైన ప్రతికూల వ్యతిరేకత వ్యక్తమవుతుంది. సో ఈ 35 మందిలో దాదాపు 4 నుంచి 3 ఎమ్మెల్యేలు మాత్రమే అంటే డేంజర్ జోన్లో ఉన్నారు. ఇక మిగతా ఎమ్మెల్యేలు కనుక ఈ 10 నెలల్లో కనుక పనితీరు మెరుగుపరుచుకుంటే, ప్రజల్లో ఒక సానుకూలంగా ఉంటే మాత్రం వారికి టికెట్ వస్తుంది, లేకపోతే టికెట్ రాకపోవచ్చనే టీఆర్ఎస్ వర్గాలు భావిస్తున్నాయి సుమిత్ర. అంటే శ్రీనివాస్, ఈ లిస్ట్ ఫైనల్ అనుకోవాలా, లేకపోతే రాబోయే రోజుల్లో పనితీరును బట్టి టికెట్ల మీద భరోసా ఉంటుందంటారా? ముఖ్యంగా ముఖ్యమంత్రిగా కేసీఆర్
ఎవ్రీ అంటే ప్రతి మూడు నెలలకు ఒకసారి కూడా సర్వేలు నిర్వహిస్తున్నారు. నాలుగు సంవత్సరాలకు కూడా ఎమ్మెల్యేలకు పనితీరు పైన ఎప్పటికప్పుడు సర్వే నిర్వహిస్తూ వారికి పనితీరు మెరుగుపరచుకోవాలని కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. శాసనసభాపక్ష సమావేశంలో కూడా ఒక్కొక్కరిని పిలిచి వారి యొక్క ఎందుకోసమని వారి యొక్క పనితీరు ఈ విధంగా ఉంది అన్ని కూడా నిఘా రిపోర్ట్స్ అదేవిధంగా పార్టీ వర్గాల నుంచి వచ్చిన రిపోర్ట్స్ అన్ని కూడా ఎమ్మెల్యేలకు ఎప్పటికప్పుడు చేరవేస్తున్నారు. సో ఆ నియోజకవర్గంలోనే ఉండండి, ప్రజలకు అందుబాటులో ఉండి ప్రభుత్వం ఏవైతే కార్యక్రమాలు చేపడుతుందో ఆ కార్యక్రమాలన్నింటినీ కూడా ప్రజలకు తీసుకెళ్తూనే తాము అనుకుంటున్న 100 స్థానాలు గెలుపొందే అవకాశం ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో ప్రజల్లో ఇప్పటి వరకు పాజిటివ్ మూడ్లో ఉన్నారు, ప్రభుత్వం ఎక్కడ కూడా వ్యతిరేక భవనాలు లేవు. ఈ 39 మంది కనుక వారి యొక్క పనితీరు మెరుగుపరుచుకుంటే ఖచ్చితంగా 100 స్థానాల్లో టీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది, నెక్స్ట్ అధికారంలోకి వస్తుందని కేసీఆర్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. సో ఈ 35 మంది ఎమ్మెల్యేలు కూడా ఖచ్చితంగా వాళ్ళ పనితీరు మెరుగుపరుచుకుంటే ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఏవైతే స్కీమ్స్ ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తారో, ముఖ్యంగా ఇప్పుడు రైతు బంధు పథకం కానీ రైతులకు బీమా పథకం కానీ ఇది చాలా పాజిటివ్ గా ఉంది. ప్రజలందరూ కూడా రైతులందరూ కూడా చాలా హర్షాధికారికాలు వ్యతిరేక అంటే హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఖచ్చితంగా ఈ స్కీమ్ టీఆర్ఎస్ పార్టీకి చాలా పనిచేస్తుంది. నెక్స్ట్ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు గెలుచుకునేందుకు కూడా దోహదపడుతుంది. అంటే పార్టీ పైన ప్రభుత్వం పైన పాజిటివ్ ఉన్నప్పటికీ కూడా ఎమ్మెల్యేల పైన వ్యతిరేకత భావం ఉంది. ఆ ఎమ్మెల్యేలు కనుక పనితీరు మెరుగుపరచుకోకపోతే అది ఖచ్చితంగా టీఆర్ఎస్కే అది దెబ్బపడే అవకాశం ఉంది, అధికారం కోల్పోయే అవకాశం ఉంది. కాబట్టి ఎమ్మెల్యేలు పనితీరు మెరుగుపరచుకోవాలి, మెరుగుపరచుకోకపోతే మాత్రం టికెట్లు ఇవ్వబోరనే ఒక స్పష్టత మాత్రం ఖచ్చితంగా కనబడుతుంది. సో 2019 ఎన్నికలు మరో 10 నెలల్లో షెడ్యూల్ రాబోతుంది కాబట్టి ఇప్పుడు ఎన్నికల సంవత్సరం కాబట్టి ఖచ్చితంగా ఎమ్మెల్యేలందరూ కూడా నియోజకవర్గాల్లోనే ఉండాలి, ప్రజలతో మమేకం కావాలి, ఎటువంటి వ్యతిరేకత లేకుండా అనుచరులను కూడా దారిలో పెట్టుకొని వారి ఎటువంటి అవినీతికి పాల్పడకుండా ఈ 10 నెలలు కూడా కీలకంగా ప్రజల వద్దకు వెళ్ళాలని కూడా కేసీఆర్ వీరందరికీ కూడా ఇప్పటికే సమాచారం ఇచ్చారు. ఆయా సీనియర్ మంత్రులు, ఆ జిల్లాలో ఉన్న సీనియర్ మంత్రులు, సీనియర్ ఎమ్మెల్యేలు కూడా వీరంతా కూడా చాలా 35 మందిలో ఎక్కువ మంది ఫస్ట్ టైం ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆ ఫస్ట్ టైం ఎమ్మెల్యేలు కూడా పనితీరు మెరుగుపరుచుకుంటే నెక్స్ట్ టికెట్స్ వస్తాయి. సో ఈ ఎమ్మెల్యేలందరూ కూడా పనితీరు మెరుగుపరుచుకోవాలని కూడా ఇప్పటికే వారికి సూచించడం జరిగింది. సుమిత్ర, రైట్, 35 మంది ఎమ్మెల్యేల భవితవ్యం ఏ విధంగా ఉంటుందో వేచి చూద్దాం. శ్రీనివాస్, థ్యాంక్ యూ వెరీ మచ్.